ఇది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తాడు. ఆ మేనిఫెస్టో అని చెప్పి 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పేరుతో ఎన్నికల ప్రణాళిక పేరుతో తాను ముద్రించిన ఆ పుస్తకాన్ని ప్రతి గ్రామంలోనూ చూపించాలి, ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక పుస్తకాన్ని పెట్టి ఆ పుస్తకంలో ప్రతి కులానికి ఒక పేపర్ కేటాయించి ఆ ప్రతి పేజీలోనూ కూడా ఏ ఏ కులాలను ఎలా మోసం చేయగలుగుతాము అని చెప్పి ఏకంగా పిహెచ్డి చేసి మోసం చేసిన వైనం మీద చర్చ జరగాలి. ఏకంగా మేనిఫెస్టోలో పెట్టిన 650 హామీల పరిస్థితి ఏమిటి అన్న విషయాల మీద చర్చ జరగాలి. రాష్ట్రంలో ఇవాళ మట్టి వదలడం లేదు, ఇసుక వదలడం లేదు, మద్యం బొగ్గు కాంట్రాక్టర్లను ఎవరిని వదలడం లేదు. రాష్ట్రంలో ఇవాళ గుడి భూములను వదలడం లేదు, దళితుల భూములను వదలడం లేదు. ఎక్కడ చూసినా కూడా పైన చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు, విచ్చల విడిగా అవినీతి జరుగుతూ ఉంది. కింది స్థాయికి వచ్చేసరికే, గ్రామ స్థాయికి వచ్చేసరికే రేషన్ కార్డు వదలడం లేదు, పెన్షన్ వదలడం లేదు, ఇంటి మంజూరును వదలడం లేదు, చివరికి మరుగుదొడ్ల మంజూరు కూడా వదలకుండా ఇవాళ దోచేస్తూ ఉన్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. వీటి అన్నింటి మీద చర్చ జరగాలి. ఇంతగా లంచం గుంజుకుంటున్న ఇలాంటి ప్రభుత్వం మీద ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయవచ్చా అన్న అంశం మీద చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో జరగాలి, ప్రతి గ్రామంలోనూ ఈ చర్చ జరగాలి. చివరికి మీ గ్రామాలలో మీ భూములు ఉన్నాయి, మీ భూములు, మీ ఆస్తులు, దేవుడు భూములు, దేవుడు మాన్యాలు ఇవన్నీ కూడా కొట్టేసే ఈ రాక్షస పాలన మనకు కావాలా అన్న అంశం మీద ప్రతి ఇంట్లో చర్చ జరగాలి, ప్రతి గ్రామంలోనూ చర్చ జరగాలి అని చెప్పి కోరుతా ఉన్నా.